नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో ఒక టేస్టీ అండ్ ఫేమస్ స్వీట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను। 100% టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్పాక్ని బాగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నానండి। ఇలా మనం ఇంట్లోనే సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోయే మైసూర్పాక్ని స్వీట్ షాప్లలో వచ్చేలా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు। అది ఎలాగో క్లియర్గా విత్ టిప్స్తో సహా ఇప్పుడు చూపిస్తాను రండి। ముందుగా ఒక బౌల్లోకి ఇలా జల్లెడను తీసుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకొని జల్లించండి। ఇలా జల్లించి తీసుకోవడం వలన శనగపిండి అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా చక్కగా వస్తుంది। ఇలా శనగపిండిని జల్లెడ పట్టాక మళ్ళీ ఇదే జల్లెడలోకి ఒక అర కప్పు మిల్క్ పౌడర్ ని తీసుకోండి। ఇలా ఈ మైసూర్పాక్ లో మిల్క్ పౌడర్ వేయడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది। ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్ లో లేకపోతే మిల్క్ పౌడర్ కి బదులుగా మైదా పిండిని గాని లేదా శనగపిండిని మరో అర కప్పు తీసుకొనేనా జల్లించొచ్చు। ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి। ఇలా మనం ముందుగానే నెయ్యి వేసి కలపడం వలన మనం పాకంలో వేసినప్పుడు ముద్దలు కట్టకుండా ఉంటుంది। అలాగే నెయ్యి అనేది గట్టిగా కాకుండా కొంచెం కరగబెట్టి రూమ్ టెంపరేచర్ లో ఉన్నది తీసుకొని ఇలా బాగా కలపండి। సో ఇలా బాగా కలిపి ఇది రెడీగా పక్క నుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 2 కప్పుల చక్కెరను తీసుకోండి। ఈ చక్కెర స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇన్ కేస్ మీరు చక్కెర తగ్గించాలంటే ఒక పావు కప్పు చక్కెరను తగ్గించైనా చేసుకోవచ్చు। ఇందులోని అర కప్పు నీళ్ళను తీసుకొని చక్కెరను బాగా కరిగించండి। మనకు చక్కెర కరిగిపోయి ఒక 2 నిమిషాలు మరగబెట్టామంటే ఇది లైట్ గా తీగ పాకం వస్తుంది। ఇలా మనం కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే మరి ఎక్కువగా కాకుండా ఇలా లేత తీగ పాకం వచ్చిందంటే కరెక్ట్ గా వచ్చినట్లు। ఇప్పుడు ఇందులోకి మనం కలిపిపెట్టిన శనగపిండిని తీసుకొని బాగా కలపండి। ఇలా మనం ముందుగానే శనగపిండిలో నెయ్యి వేసి కలిపి పెట్టడం వలన పాకంలో వేసినప్పుడు ముద్దలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది। ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించండి। ఎప్పుడైతే ఇలా దగ్గర పడి ఉడకడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు ఇందులోకి నెయ్యిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా ఉడికించండి। ఒక అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని ఇలా కలిపామంటే మళ్ళీ ఇది తిరిగి కొంచెం ఇలా పలచబడుతుంది। ఇప్పుడు కలుపుతూ ఇది మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయ్యి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి। ఇలా మనం 3 times అరకప్పు చొప్పున నెయ్యిని తీసుకోవాలి। అంటే ఇలా ఉడికిస్తున్నప్పుడు మనం 3 సార్లు నెయ్యిని అరకప్పు చొప్పున తీసుకోవాలి। అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి మొత్తం 2.5 కప్పుల వరకు నెయ్యి పడుతుంది। చూడండి, ఇలా మళ్ళీ దగ్గర పడి ఉడకడం స్టార్ట్ అయ్యాక మరో అరకప్పు వరకు నెయ్యిని తీసుకొని బాగా కలపండి। ముందు మనం పిండిలో 1 కప్పు నెయ్యిని తీసుకున్నాం కదా, ఇలా ఉడికిస్తున్నప్పుడు 1.5 కప్పు వరకు నెయ్యిని తీసుకొని బాగా ఉడికించాలి। ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి మనం వేసిన నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది। ఈ టైంలో మిగతా నెయ్యిని కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి। ఇలా మనం లాస్ట్ టైం నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా కలిపాక మనకు మైసూర్పాక్ కోసం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి। ఒక గిన్నెలోకి కొంచెం ఈ మిక్సీని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మనం ఉండలా చేస్తే సాఫ్ట్గా ఉండగట్టేలా రావాలి। మరీ గట్టిగా వస్తే మైసూర్పాక్ కూడా గట్టిగా వస్తుంది। కాబట్టి ఇలా లాస్ట్ టైం నెయ్యిని తీసుకొని కలిపాక వెంటనే మనం ఇలా ఉండగడుతుందో లేదో చూడండి। చూడండి, మనకైతే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది। ఇన్ కేస్ మీకు ఈ టైంలో బాల్ అనేది 2 సాఫ్ట్గా లేదా స్టిక్కీగా వస్తే ఇంకొక 1-2 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మళ్ళీ చెక్ చేయండి। లేదా బాల్ అనేది గట్టిగా వస్తే 1 టీ స్పూన్ అన్ని నీళ్లను చిలకరించి మళ్ళీ ఒకసారి బాగా కలిపి పాకాన్ని చెక్ చేయండి। కొంచెం నీళ్లను చిలకరించడం వలన ఇది గట్టిపడిన పాకం అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది। ఇలా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వలన స్వీట్ షాప్లో చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు। ఇలా పాకం వచ్చిన వెంటనే గిన్నెలోకి తీసుకోవాలి। ఇక్కడ నేను ముందుగానే బ్రెడ్ మోల్డ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కింద బటర్ పేపర్ వేసి తీసుకున్నాను। మీరు కావాలంటే బటర్ పేపర్ వేయకుండా కొంచెం నెయ్యిని ఎక్కువగా పెట్టైనా తీసుకోవచ్చు। సో ఇలా మొత్తం తీసుకున్నాక పై పైన కొద్దిగా సమానంగా చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి। 1-2 గంటలు అయ్యేసరికి ఇది పూర్తిగా చల్లారిపోతుంది। ఆ తర్వాత చుట్టూ అడ్జస్ట్ని కొద్దిగా లూజ్ చేసి ఇంకొక ప్లేట్లోకి తిప్పి ట్యాప్ చేసామంటే మైసూర్పాక్ ఈజీగా ఊడుస్తుంది। ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం। ఇలా కట్ చేసేటప్పుడు నైఫ్ అనేది కాస్త పలచగా షార్ప్గా ఉంటే పీసెస్ అనేవి చక్కగా వస్తాయి। చూడండి, చుట్టూ కాస్త లైట్ కలర్తో మధ్యలో కొంచెం డార్క్ కలర్గా వచ్చింది కదా, సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చాయండి।
మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంట్లో చేసిన బయట స్వీట్ షాప్లలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ నేను స్టోర్ చేయడానికి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మెథడ్లో చేశారంటే చాలా మంచి టేస్ట్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.